IPL 2023 లో భాగంగా SRH చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ధావన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజుల్లో నిలిచి 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్న ధావన్ మాత్రం తన పట్టుదలను కోల్పోలేదు. ఆఖరి వరకు క్రీజుల్లో నిలిచి తమ జట్టుకు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. ఇక ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకునే సమయంలో ప్రముఖ మ్యాచ్ ప్రెజెంటర్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ధావన్ మధ్య ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 5న గౌహతి వేదికగా రాజస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో గబ్బర్ 86 పరుగులు చేశాడు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం హర్ష భోగ్లే ధావన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో శిఖర్ ధావన్ తన స్ట్రైక్ రేట్ ను మరింత పెంచుకోవాలి, అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది, ముఖ్యంగా గౌహతి వంటి వికెట్ పై మరింత దూకుడుగా ఆడాలి, ఆఖరిలో అతడు తన స్ట్రైక్ రేట్ ను పెంచాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఆరంభంలో సింగిల్స్ మాత్రమే తీశాడు. అతడి ఇన్నింగ్స్ చూస్తే జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడా లేదా అన్న సందేహం కలుగుతుందని భోగ్లే పేర్కొన్నాడు. ఇక తాజాగా SRH తో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా భోగ్లే వ్యాఖ్యలకు గబ్బర్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు నా స్ట్రైక్ రేట్ తో మీరు సంతోషంగా ఉన్నారా అని ధావన్ నవ్వుతూ భోగ్లేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఈ మ్యాచ్ లో మీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, ఇటువంటి పరిస్థితిలో మీరు ఆడిన ఇన్నింగ్స్ వర్ణనాతీతం, నిజంగా మీ స్ట్రైక్ రేట్ పట్ల సంతోషంగా ఉన్నానంటూ భోగ్లే సమాధానమిచ్చాడు.